హలో అండి, వెల్కమ్ టు షార్ట్ మెథడ్ రెసిపీస్. నేను మీ లక్ష్మి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఓకే అండి, మరో హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు రెసిపీ ఏంటంటే తోటాకు ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా బాగుంటుందండి, ఇలా చేస్తే ఒకసారి ట్రై చేయండి. ముందుగా నేను తోటాకు నీట్గా వలిసి ఇలా కడిగి పెట్టుకున్నానండి. దాంతో కొంచెం వాటర్ వేసుకున్నాను, ఎక్కువ వేసుకోవద్దు వాటర్. నెక్స్ట్ తగినంత సాల్ట్ కూడా వేసుకున్నానండి. నెక్స్ట్ మూత పెట్టేసి బాయిల్ చేసుకుంటున్నాను. ఇలాగా మనం పుట్నాల పౌడర్ రెడీ చేసుకోవాలి. దానికోసం పుట్నాలు, వెల్లుల్లి, వేయించుకున్న ఎండుమిర్చి, కొద్దిగా ఎండు కొబ్బరి, తగినంత సాల్ట్ తీసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇలాగా నేను ఎక్కువ చేసుకొని ఒకేసారి పెట్టేసుకుంటాను. ఇలా ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను, 1 మంత్ వరకు నిలువ ఉంటుంది. ఇలా ఉడికిపోయిందండి తోటకూర. తోటకు ఉడికిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇలా ఒక హోల్స్ ఉన్న గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా హోల్స్ ఉన్న గిన్నెలోకి వంపేసుకుంటే ఎక్సెస్ వాటర్ అంతా కింద వస్తుందండి. ఒక చెరవ పెట్టుకోవాలి కింద. ఇలాగా ఆ వాటర్ అంతా వంపేసుకోవాలి నీట్గా, కొంచెం కూడా లేకుండా అలా ఒత్తేసుకోవాలి. ఇలా వంపేసుకోవాలి వాటర్ అంతా. కొంచెం కూడా వాటర్ ఉండకూడదండి ఆకులు, అలా ఉంటే టేస్ట్ ఉండదు. ఇలా నీట్గా ఒత్తేసుకోవాలి వాటర్ అంతా. ఒత్తేసి నెక్స్ట్ కడాయి పెట్టేసుకోవాలి. కడాయి పెట్టేసి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. నెక్స్ట్ ఆవాలు చిటపటలాడుతూ ఉన్నాయి కదా. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకోవాలి, కట్ చేసుకున్న ఆనియన్స్. ఇలా కట్ చేసుకోవాలి ఆనియన్స్. నెక్స్ట్ వెల్లుల్లి రబ్బడు ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి, అప్పుడు చాలా బాగుంటుందండి టేస్ట్. ఎక్కువ వేసుకోవాలి వెల్లుల్లి, కొంచెం చాలా బాగుంటుంది తోటాకులేకి. ఇలా వేసుకుంటే ఇలా వేపుకోవాలి. నెక్స్ట్ కర్రీ లీవ్స్, ఎండుమిర్చి వేసుకోవాలి. ఒకసారి వేపుకోవాలి. ఓకే అండి, పోపు వేగిపోయింది. నెక్స్ట్ ముందుగా రెడీ చేసుకున్న ఆకును వేసుకోవాలి. ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలి ఆకు, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఒకసారి అలా వేపుకోవాలి. నెక్స్ట్ రెడీ చేసుకున్న పుట్నాల పౌడర్ కూడా వేసుకోవాలి. సిమ్లో పెట్టేసి 1 మినిట్ పాటు అలా వేపుకుంటూ ఉండాలండి. వన్ మినిట్ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రెడీ అయిపోయిందండి తోటాకు ఫ్రై. చాలా టేస్టీగా ఉంటుందండి, కంపల్సరిగా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ చేయండి. ఓకే అండి, మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.